మన బండి కొనిచ్చిన ఏం చేసేదాన్ని తాకట్టు పెట్టినా అంటప్పుడే పెట్టినావా? డబ్బులు లేవు, ఏం దిక్కుదా లేవా? ఇవి ఎప్పుడు అంతే నా సంబంధం తీసుకొని తినుకుంటున్నావు. 24 గంటలు 50 వేలు ఇవ్వవా? 50 వేలు ఇస్తే బండి ఇప్పించుకుంటావు? కష్టం లేదు ఇప్పుడు, అవన్నీ అడగద్దు నువ్వు, అప్పు అడగద్దు, నువ్వేం అడగద్దు. చూడు బా, ఎట్లా అట్లా? లేదు, గిఫ్ట్ కూడా ఇవ్వలేను. సరే బా, ఏం కష్టం లే. గుడ్ ఈవినింగ్ బ్రో. సార్, ఏం చంద్రమోహన్? నైస్ డ్రెస్ సార్, భలే ఉంది డ్రెస్. బాగుంది, ఏం చెప్పు, మళ్ళీ తగులుకుంటాను. ఏంది నువ్వు, హెయిర్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంది. మధ్యాహ్నం అవన్నీ మామూలేలే. నువ్వు అప్పు కావాలంటే సార్ వాడేది మామూలుగా షాంపూనే. ఎవరు ఆయన? మన ఫ్రెండ్ చంద్రమోహన్ అని. చిన్న ప్రాబ్లం ఉంది, 2 లక్షలు అప్పు ఉంటే ఏం సార్? లేవు నా దగ్గర డబ్బులు. ఇప్పుడు లేవా? అప్పు లేదండి, అప్పు లేదండి. నువ్వు మాట్లాడద్దు, నువ్వు అప్పు లేదండి, నువ్వు మాట్లాడద్దు. ఏ ఎప్పుడు అప్పు అడుగుతుంటారా ఆయన? టార్చర్ మనిషి అసలు. ఎవరు ఇది ఎందుకు ఇట్లా తగులుకున్నాను? మా ఇంటి పక్కన, మా ఇంటి మూడో ఇంట్లో అమ్మాయితో తిరుగుతుంటావు కదా నువ్వు. నువ్వు బామ్మ నమ్మద్దు బామ్మర్ది. ఇడు అన్ని ఏందిరా నువ్వు? ఏందో నాకేం డౌట్ వస్తుంది బాబా, నాకేం డౌట్ వస్తుంది బాబా నీ మీద. అక్కకి ఫోన్ చేసి చెప్తా చూడు, అక్కకి ఫోన్ చేస్తా నేను. ఇడుచా నీకు ఏం కావాలి? నీకు చెల్లెలు పెళ్లి పెట్టుకున్నారు, అప్పు నీకు అప్పు కావాలని చెప్పి నా సంసారంలో నిప్పులు పోసావు నువ్వు? ఏదో సార్ చుట్టూ. నువ్వు లోపల పెట్టరా, నీకు 2 లక్షలు మళ్ళీ నేను ఇచ్చి పంపిస్తా. అక్కకి ఫోన్ చేస్తే నువ్వు 50 వేలు ఇస్తావు. నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, సరే అనుకుంటారా? బండి ఇడిపించుకోవాలా బా? 50 వేలు బండి ఇడిపించు, 50 వేలు తీసుకొని పో. నీకు మళ్ళీ ఇంటికాడికి వచ్చి క్లినిక్ కాడికి వచ్చి తీసుకోపో. సరే బా, నువ్వు ఆడ చెప్పాడు అని నమ్ముతావు? నమ్మకం మీద నీకు? నీ మీద నమ్మకమే ఉంది, అక్కడ నా అక్క నమ్మకం లే. ఏం లేదులేపా, నువ్వు మళ్ళీ అక్క చెప్పు చేసుకోపోవా, డబ్బులు రెడీ పెట్టుకోండి, క్లినిక్ దగ్గరకు వస్తా. పాపా, అందరికీ నేనే దొరుకుతాను రా స్వామి. అప్పు కావాలంటే ఇట్లా ఫిట్టింగ్ పెట్టిపోతారు చూడు, ఫిట్టింగ్ మాత్రం.